నేను చాలా స్పష్టంగా ఒక మాట చెప్పాను. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దో హి ఇస్ ఎ క్రిస్టియన్, దానికి ఏం అబ్జెక్షన్ లేదు. వాళ్ళ కుటుంబానికి ఒక మత ప్రచార సంస్థ ఉన్నా కూడా మేము అభ్యంతరం చెప్పట్లేదు. కానీ మీరు ఒక పక్కన ఒక మత ప్రచారం చేస్తూ రెండో పక్కన హిందూ మతం పైన దాడి జరుగుతుంటే మీరు మౌనంగా ఎందుకుంటున్నారు? విజయనగరం జిల్లా పర్యటనకు వెళ్లి కూడా రామతీర్థం ఘటన జరిగిన తర్వాత విజయనగరం వెళ్లారా లేదా ముఖ్యమంత్రి గారు? ఎందుకని ఆ ప్రదేశాన్ని ఆయన సందర్శించలేకపోయారు? ఇవాళ ఒక పక్కన అయోధ్యలో అత్యద్భుతంగా ఒక రామాలయాన్ని నిర్మించుకుంటే ఇవాళ దేశ ప్రజలు అయోధ్యలో రామ మందిర శంకుస్థాపనకి ముస్లిం మత పెద్దలు కూడా వెళ్లారు సాంబశివరావు. అటువంటి ఒక సందర్భంలో ఇవాళ రాముల వారి ఆలయం పైన దాడి జరిగి రాముని విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ఈ ముఖ్యమంత్రి నోట వెంట ఒక్క మాట రాదండి? మొన్నటి వరకు ప్రతి ఒక్క అంశానికి కులాన్ని అంటగట్టారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కి కులాన్ని అంటగడతారు, జడ్జిలకి కులాన్ని అంటగడతారు, ఉన్నత అధికారులకి కులాన్ని అంటగడతారు, ప్రతి ఒక్క అంశానికి కులాన్ని అంటగట్టి కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. దాని నుంచి ఇప్పుడు మించిపోయి మతాల మధ్య చిచ్చు పెడుతూ ఉన్నారు. ఇవాళ అనిల్ వరల్డ్ ఆఫ్ ఇవాంజలిజం అనే ఒక సంస్థను అడ్డం పెట్టుకుని బ్రదర్ అనిల్ చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఏంటి? గతంలోనే మనం చూసాం ఈయన గారు భూ కబ్జాలకు ఏ విధంగా పాల్పడ్డాడు. ఇవాళ నేను చాలా స్పష్టంగా ఒక మాట చెప్తా ఉన్నా సాంబశివరావు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్న సొమ్మంతా విదేశాలలో ఉంది. విదేశాలలో ఉన్నటువంటి ఈయన దోచుకున్నటువంటి సొమ్ముని కాపాడుకోవటం కోసం, దానిని ఏదో రకంగా మళ్ళీ మన భారతదేశంలోకి తీసుకురావటం కోసం ఈ అనిల్ అనే ఒక మత ప్రచార సంస్థను అడ్డం పెట్టుకుని వీళ్ళు అనేక అక్రమాలకి పాల్పడుతూ ఉన్నారు. విదేశీ నిధుల్ని మళ్ళీ కూడా ఒక సేఫ్ రూట్ లో మళ్ళీ భారతదేశానికి తీసుకురావటం కోసం కూడా ఇటువంటి చర్యలు చేస్తున్నారు. వీళ్ళు ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గురించి చెప్పారు. ఎస్, మా తండ్రి గారు నా చిన్నతనం నుంచి చెప్తూ ఉండే వాళ్ళు బిస్మిల్లా ఖాన్ యొక్క గొప్పతనం. వారణాసిలో ఒక దేవాలయంలో భగవంతుడిని పిలుపు మేరకే నేను షహనాయి పట్టుకున్నానని చెప్పి బిస్మిల్లా ఖాన్ గారు ఓపెన్ గా చెప్పారు. కానీ వాళ్ళ దౌర్భాగ్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనీసం పట్టు వస్త్రాలు ఇచ్చినప్పుడన్నా భారతీయ గారు రావటానికి ఏమైందండి? ఇవాళ దేవాలయంలోకి రావటానికి వాళ్ళ కుటుంబ కామెంట్స్, నో కామెంట్స్ సార్. నో, మహిళల మీద కామెంట్ చేయొద్దు, ప్లీజ్ లీవ్ ద మ్యాటర్, లీవ్ ద మ్యాటర్. నో, వైఎస్ భారతి గారి గురించి చర్చలో పెట్టొద్దు, మేడం గారి పేరు తీసుకురావద్దు. ఐఎమ్ రిక్వెస్టింగ్ నో సాంబశివరావు. ఒక్క పాయింట్ చెప్తాను, పోప్ ఫ్రాన్సిస్ ఎవరండి వాళ్ళ? హూ ఇస్ పోప్? ఇవాళ పోప్ ఫ్రాన్సిస్ శ్రీలంకలో, మనం వెళితే థాయిలాండ్ శ్రీలంకలో హిందూ దేవాలయాలకి ఆయన స్వయంగా వెళ్లారు. పోప్ ఫ్రాన్సిస్, పోప్ ఫ్రాన్సిస్ విజిటెడ్ మాస్క్. ఇవాళ వీళ్ళు ఫేక్ క్రిస్టియన్ సార్. వీళ్ళు ఒక పక్కన హిందూ మతం పైన దాడి చేస్తూ క్రిస్టియానిటీని అడ్డం పెట్టుకుని వాళ్ళ స్వప్రయోజనాల కోసం పాటు పడుతున్నటువంటి ఫేక్ క్రిస్టియన్స్ వీళ్ళు. నిజమైన క్రిస్టియన్స్ కూడా కాదు. ఇవాళ ఏదో క్రిస్టియానిటీని ఏదో భుజానికి ఎత్తుకున్నారు, దానికి ఏదో ఒరగబెడుతున్నారంటే అది లేదు. ఇవాళ క్రిస్టియానిటీ అంటే సేవా మార్గంలో వెళ్ళేటటువంటి ఒక వాళ్ళు అనేక మిషనరీస్ మనం అనేక దశాబ్దాలుగా చూస్తున్నాం. బ్రదర్ అనిల్ చేసినటువంటి ఒక్క సేవా కార్యక్రమాన్ని చూపించండి, ఒక్క సేవా కార్యక్రమాన్ని చూపించండి సార్. ఏ రోజన్నా ఒక్క పేదవాడికి సహాయపడేటువంటి ఒక్క కార్యక్రమం చేశారా? ఒక ఆసుపత్రి నిర్మించాడు ఆయన? ఇవాళ ఇవన్నీ చేయకుండా ఏదో వాళ్ళ స్వప్రయోజనాల కోసం జరుగుతుంది. రెండో పక్కన 138 దాడులు జరిగితే ఒక్క దాడికి సంబంధించిన ఒక్క వ్యక్తినైనా అరెస్ట్ చేశారండి ఈ రోజు వరకు? ఒక్క వ్యక్తిని ఈ రోజు ఉదయం విశాఖపట్నంలో మళ్ళీ దాడి, వినాయకుని విగ్రహాన్ని చేతులు నరికేశారు ఈ రోజున. ఒక దాని తర్వాత ఒకటి ప్రతిరోజు ఇటువంటి దాడులు జరుగుతుంటే మేము ప్రశ్నించడం తప్ప. మొన్న చూసారు ప్రజాగ్రహం ఏ విధంగా ఉందో రామతీర్థంలో చూసారు, చెప్పులతో కొట్టారు సార్ విజయసాయి రెడ్డిని. అది ఇవాళ ప్రజలలో ఉన్నటువంటి ఆగ్రహం ఆ విధంగా ఉంది. ఇవాళ మత సామరస్యానికి ఒక ప్రతీకగా ఉండేటటువంటి ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క చర్చ్ పైన అయినా దాడి జరిగిందా? ఒక్క మసీదు పైన అయినా దాడి జరిగిందా? కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటి? అందుకనే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, ఇవాళ అందుకనే నిలదీస్తూ ఉన్నాం ఈ ముఖ్యమంత్రిని. లేదంటే మాకేమి కొత్తగా ఏదో మతాన్ని తీసుకొచ్చి రాజకీయాల కోసం ఉపయోగించుకోవాల్సిన అవసరం మాకు లేదు. కానీ ఇవాళ జరుగుతున్న దుర్మార్గాల్ని ఇవాళ నేను రెండు ఉదాహరణలు చెప్తా సాంబశివరావు. పెట్టెం ప్రతాపరెడ్డి ఎవరండి? వైసీపీ నాయకుడు కాదా? ఇవాళ ఓంకారేశ్వర ఆ టెంపుల్లో కర్నూలులో అర్చకుల్ని చితకబాదినటువంటి పెట్టెం ప్రతాపరెడ్డి ఎవరు? వైసీపీ నాయకుడు కాదా? దామోదర్ రెడ్డి ఎవరు? కర్నూలు జిల్లాలో ఒక జేసీబీతో ఒక దేవాలయాన్ని తొక్కించినటువంటి దామోదర్ రెడ్డి ఎవరు? కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలేంటి? ఆ రాయే కదా, చేతులు కాళ్ళు తీసేస్తే పోయేదేముంది, వెండి సింహాలు పోతే ఉన్న మేడలు మిద్దలు కట్టుకుంటారన్న
మాటలు మాట్లాడిన కొడాలి నాని ఎవరు సార్? ఏ రోజైనా ఈ ముఖ్యమంత్రి మా మంత్రి మాట్లాడింది తప్పు అని ఒక్క మాట మాట్లాడాడా? కాబట్టి వాళ్ళ ముఖ్యమంత్రి వ్యవహార శైలి చూసిన తర్వాత, ఆయన మౌనాన్ని చూసిన తర్వాత ఇవాళ ఈ సిఐడి డీజీ నిన్న వెళ్ళి ఏం మాట్లాడతారు సార్? అసలు ఇన్వెస్టిగేషన్ చేయకుండానే క్లోజ్ చేసేస్తాడు. మొన్న విజయవాడలో సీతమ్మ వారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ఎలుకల మీద దోసేస్తున్నారు సార్. సిగ్గుచేటు ఎలుకలు వెళ్ళి స్వామి విగ్రహాలను ధ్వంసం చేస్తాయండి, ఏమన్నా అర్థం ఉందా అసలు? ఈ అధికారులు ప్రవర్తించినటువంటి తీరు విజయవాడ బస్ స్టేషన్ లో అదేమంటే వేలాదిగా సీసీ కెమెరాలు పెట్టేసా రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్తారు. విజయవాడ బస్ స్టేషన్ విజయవాడ నడిబొడ్డులో ఉంది, వందల సీసీ కెమెరాలు విజయవాడ బస్ స్టేషన్ లో ఉన్నాయి. ఇవాళ సీతమ్మ వారి విగ్రహాన్ని ధ్వంసం చేసి 3 రోజులైంది, ఎవరినన్నా పట్టుకున్నారా? ఏమైపోయినాయి సార్ మీ సీసీ కెమెరాలు? ఇవాళ వీళ్ళ దుర్మార్గపు ఆలోచనలో దీన్ని బట్టి అర్థం అవుతుంది. విజయవాడ నడిపట్టులో పట్టాపి గారు ప్రభుత్వ సీసీ కెమెరాలు పచ్చ చొక్కా వేసుకుంటే పట్టుకుంటారు, పచ్చ చీర కట్టుకుంటే పట్టుకుంటారు, పచ్చ మీరు పసుపచ్చ గడపలుంటే పట్టుకుంటారు, జై శ్రీరామ్ అంటే పట్టుకుంటారు. దయచేసి మీకు తెలియదా? కరెక్ట్ కరెక్ట్ సాంసర్ గారు, బాగా మీరు బాగా అనలైజ్ చేస్తారు. అదే ఇప్పుడు ఇవాళ వీళ్ళ కెమెరాలు గానీ వీళ్ళ పోలీస్ అధికారులు పోరాటం చేయడం మర్చిపోయారు. తెలుగుదేశం వాళ్ళు పోరాటం చేయడం. ఆగండి ఆగండి, మురళి గారు టీడీపీ ఆగండి, మీతో ఆగండి ప్లీజ్. నో క్రాస్ నో క్రాస్ టాక్, నాట్ అలౌడ్ నాట్ అలౌడ్ నాట్ అలౌడ్. మురళి గారు ప్లీజ్ దయచేసి క్రాస్ టాకింగ్ ఎవ్వరద్దు. మీరంతా కూడా ప్రముఖులు, వ్యక్తిగతంగా మనకి ఎవరికి వద్దు. అందరు కూడా ఆయా పార్టీ రిప్రజెంటేషన్స్, ఒక పురుషోత్తమ రెడ్డి గారు తప్ప. సత్యమూర్తి గారు, ఎస్ కొడాలి నాని గారు, ఆయన పేరు వెంకటేశ్వరరావు గారు అనుకుంటా. వెంకటేశ్వరరావు అంటే హిందూ పేరే కదా సార్? కొంచెం ఎందుకంటే నాకు డిస్కషన్లు మర్చిపోతున్నా. మరి ఆయన ఏమంటున్నారు? ఆ విగ్రహం పడిపోతే ఏముంది, డబ్బులు పెట్టేస్తాం. రథం తగలు పడిపోతే ఏంది, డబ్బులు పెట్టేస్తాం. ఈ మాటలు మరింత బాధ కలిగిస్తున్నాయి సార్. పట్టాభి గారు చెప్పినట్టుగా మంత్రి అంటే అనుండొచ్చు, వెంటనే ముఖ్యమంత్రి పిలిచి మందలించి ఇటువంటి అనకూడదని చెప్పారా? చెప్పలేదు. పోనీ వారేమన్నా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా? లేదు. అదే అలాగే డిక్లరేషన్ మీద సంతకం పెడితే తప్పేముంది సార్? తప్పేం కాదు. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు వెనక్కి వచ్చి పెట్టేలేరు. ఇటువంటి పరిస్థితుల్లో మంత్రి గారి మాటలు మరింత ఊతమిచ్చాయి. అలాగే హిందువులు సహనశీలులు సార్, పీర్ రెడ్డి అని పేరు పెట్టుకుంటారు, మస్తాన్ రెడ్డి అని పేరు పెట్టుకుంటారు, మస్తానమ్మ అని పేరు పెట్టుకుంటారు, దర్గాలకు వెళ్తారు. పీర్ల పండుగ అప్పుడు మా ఊర్లో చాలామంది పీరెత్తుకుంటారు సార్. వాళ్ళంతా కూడా హిందువులే. కానీ ఎక్కడ వేరే వాళ్ళు హిందువులు చూసి ద్వేషించే రోజులు వచ్చాయి సార్. ఇవాళ నేను 3 ఆఫీసర్లను చూపించాను.